సంధి స్టార్ట్ చేద్దాం మీకు పెళ్లి చేపలు జరిగాయ వెరైటీగా జరిగాయి కదా పెళ్లి చేపలు జరిగినప్పుడు శ్రీకాంత్ గారు వేసుకున్న షర్ట్ కలర్ ఏంటి ఇరవై ఐదు వచ్చిన నైట్ వస్తున్నారండి అందుకే నా వించస్ పెళ్ళి చేపలు నైట్ వన్ ఓ క్లాక్ టైంలో మా పెళ్లి చేపలు అమ్మాయి ఏంటి ఆ టైమింగ్ మామూలుగా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళాం అన్నమాట ఫంక్షన్ ఉంటే అప్పటికప్పుడు కొంచెం లాంగ్ రిలేషన్స్ అంటే అంటే మా ఇంట్లో వాళ్ళకి తెలుసు ఇది పెళ్లి చూపులని అని ఊరికే వాళ్ళను అలా పెళ్లి చూపులు అంటే రారు కదా అందుకని చెప్పేసి మా ఇంట్లో పూజ ఉంది అని చెప్పేసి పిలిచే ఇంత లాంగ్ రిలేషన్స్ ని వీళ్ళని ఎందుకు మిలిచిర్రా నాయనా నేను నాకు అనుకుంటే మా ఇద్దరికి తెలియదు ఓకే పెళ్లి చూపులు అన్న విషయం మా ఇద్దరికి తెలియదు మా పేరెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి మాత్రం తెలుసు అండి తను సిక్స్టీన్ ట్వంటీ తను కూడా గెస్ట్ చేయలేదు నేను కూడా గెస్ట్ చేయము కానీ వాళ్ళు అనుకున్నారు అంటే చేసేస్తే అయిపోతుందిలే ఆల్రెడీ సెటిల్ అయిపోయింది కదా చేసేస్తే అయిపోతుంది అనుకున్నారు సరే అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేసుకోరు అంటే ఈ ఇంట్లో బాగా పనిచేస్తుంది పని చేస్తారని చెప్పి మిమ్మల్ని చేసుకున్నారండి సంధి గారు అంటే మా అమ్మ వాళ్ళకి నేను పెద్ద కూతుర్ని ప్లస్ వాళ్ళు అనుకున్న అన్ని రకాలుగా నేను ఉన్నా అని చెప్పనని ఇంకా చేసేసుకుంటే అయిపోతది కదా అని చెప్పిన మాట్లాడేసుకున్నారు అప్పుడైతే నాకు ఇష్టం లేకుండా ఇంకా నేను చదువుకుంటా అని నేను డిగ్రీ జస్ట్ ఇంటర్ అంతే ఇంకా ఇంటర్ రన్నింగ్ లోనే ఉంది డిగ్రీ రన్నింగ్ లోనే ఉన్నాను